ఖమ్మంలో మరో భారీ హెల్త్ స్కామ్ బయటపడింది. భీమా పేరుతో నకిలీ పేషెంట్లను సృష్టించి దొంగ పత్రాలతో కంపెనీల నుంచి కోట్లు కొల్లగొట్టారు. గర్భస్థ శిశు పరీక్షలు చేసి సీజ్ అయిన ఆసుపత్రులే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకీ ఎలా కాజేస్తున్నారు? అక్రమాలకు పాల్పడుతున్న ముఠా ఎవరు? మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ బీమా మొత్తం మీకు తెలియకుండానే క్లెయిమ్ అయ్యి ఉండొచ్చు. ఐసీఐసీ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఒక ఇన్వెస్టిగేటర్ వచ్చారు. అతను వచ్చి ఈ హాస్పిటల్ పలానా పేషెంట్ ఉన్న వెంకటేశ్వర అనే పేషెంట్ 21/2/2017 నుండి 1/3/2017 వరకు అడ్మిట్ అయ్యాడా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. చూస్తే లాగ్ బుక్ లో అతను అడ్మిషన్ లేదు. అయితే ఈ ఇన్సూరెన్స్ ఈ పేషెంట్ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి 127,000 రూపాయల బిల్లు వాళ్ళకి వెళ్ళిందని చెప్పేసి ఆ బిల్స్ చూపించాడు నాకు. ఎంక్వైరీ చేస్తే డాక్టర్స్ యొక్క సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేయబడ్డాయి అని చెప్పేసి నా నోటీస్కి వచ్చింది. అవును, ఆసుపత్రిలో వైద్యం చేయించుకోకపోయినా మీ పేరుతో దొంగ పత్రాలు సృష్టించి ఇప్పటికే ఆరోగ్య బీమా మొత్తం తీసుకుంటారు. ఖమ్మం జిల్లాలో ఇదే జరిగింది. కోట్ల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కుంభకోణం జరిగింది. గతంలో ఆసుపత్రులు లీజుకు తీసుకుని గర్భిణీలకు స్కానింగ్లు అబార్షన్లు చేసిన ఘటనలు వెలుగు చూడటంతో సీజ్ చేసిన ఆసుపత్రుల నిర్వాహకులే ఈ బీమా స్కామ్ కు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫేక్ ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. వాళ్ళు ఏదో కట్టుకథల్లాగా చెప్తున్నారు. ఆ అమౌంట్ బిల్స్ అన్ని కూడా కంపెనీ నుంచి ఇంకా రాకపోవడం వల్ల అవన్నీ ఫేక్ లాగా వాళ్ళు భావిస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చేది ఉంది, ప్రతిదానికి కంపెనీ నుంచి చెక్కే వస్తుంది, ప్రతిదానికి బ్లాక్ అండ్ వైట్గా ఉంటుంది. ఏదో మా పార్ట్నర్స్ మధ్య చిన్న డిస్ప్యూట్ అయి ఆ చిన్న ఎలిగేషన్ ఒకటి లేపారు, అంతే తప్ప అదర్వైజ్ ఏం లేదు. మాకేం సంబంధం లేదని చెప్తున్నా వారి పాత్రపై విచారణలో అనుమానాలు బలపడుతున్నాయి. స్కామ్ జరిగిందని ఆసుపత్రి లీజుకి ఇచ్చిన వైద్యులే తేల్చేస్తున్నారు. వైద్యం చేసి ప్రాణం పోయాల్సిన ఆసుపత్రులు కాసుల కోసం కక్కుర్తి పనులకు పాల్పడుతున్నాయి. పక్కా ప్రణాళికతో అక్రమాలకు తెరతీశారు. ప్రైవేట్ కంపెనీలో బీమా చేయించుకున్న వ్యక్తుల వివరాలు ఏజెంట్లే ఆసుపత్రికి ఇస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. బీమా చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆసుపత్రి ముఖం చూడకపోయినా అతనికి వైద్యం అందించినట్టు నకిలీ పత్రాలను సృష్టిస్తారు. వైద్యంతో పాటు పేషెంట్ సంతకాలను ఫోర్జరీ చేస్తారు. వాటిని చూపించి కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. ఏజెంట్, ఆసుపత్రి నిర్వాహకులు అక్రమాదాయాన్ని పంచుకుంటారు. ఖమ్మం నుంచి, అది 3-4 ఆసుపత్రుల నుంచి భారీగా క్లెయిమ్లు వస్తుండటంతో అనుమానం వచ్చిన బీమా కంపెనీలు ఇటీవల విచారణకు వస్తే అసలు విషయం వెలుగు చూస్తుంది. నున్నా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో 140,000 క్లెయిమ్ వచ్చింది. స్పందన ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు పత్రాలు ఉన్నాయి, కానీ రోగి వచ్చింది లేదు, అసలు అడ్మిషన్ రికార్డులు లేవు. ఇలా 100,000 పేర్లతో 4 కోట్లకు పైగా నకిలీ క్లెయిమ్లు చేసినట్టు తెలుస్తోంది. స్వాతి, క్యూర్, ఇండియన్, స్పందన ఆసుపత్రులను కొందరు వైద్య వృత్తుల అనుభవం లేకపోయినా వాటిని లీజుకు తీసుకుని అక్రమాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఇటీవల గర్భస్థ శిశు పరీక్షలు చేస్తున్నట్టు ఆరోపణలొచ్చి సీజ్ అయిన 3 ఆసుపత్రులు ఉన్నాయి. వైద్య వృత్తికే ప్రమాదకరంగా మారిన ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఐఎంఏకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నకిలీ క్లెయిమ్లకు పాల్పడుంటే వాటిని సీజ్ చేస్తామని జిల్లాధికారులు చెబుతున్నారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ దాదాపు మోర్ దాన్ ఒక 18-19 కంపెనీస్ కొన్ని హాస్పిటల్స్ టైప్ అయ్యి, సో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి అసలు ఏమి లేకుండా, పేషెంటే లేకుండా, లేదా పేషెంట్ అడ్మిట్ చేసుకోకుండా, అసలు డాక్టర్ సంతకమే లేకుండా ఫోర్జరీ చేస్తూ మనీ క్లెయిమ్ చేయడం అనేది నా దృష్టికి వచ్చింది. పేపర్లో కూడా చూశాను నేను. నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కనుక ఇలా జరిగినట్టుగా మోసం కనుక పట్టబోయితే తప్పకుండా వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టుకోవడం జరుగుతుంది. హాస్పిటల్ మేము చట్టపరంగా సీజ్ చేసి మూసేసే అధికారం డిస్ట్రిక్ట్ అథారిటీకి ఉంది. ఖమ్మంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి ఇప్పుడు సంచలనంగా మారింది.